प्रभु प्रसाद चैनल की सोदरी सोदरलंदरिकी स्वागतम। ईरोजु मोहन ताल तार चेस्तामु। मोहन ताल तार चेसे दानिकी कावलसिनवी रेंडु कप्पुलु शनग पिंडिनी रफ्फुगा उंडे विधंगा तीसुकोवाली। कोद्दिगा पेद्द पेद्दगा पीसुलुगा उंडाली। रेंडु कप्पुलु चक्केर, రెండు కప్పులు పాలు, రెండు కప్పులు ఆయిల్। ఇది గోలించిన ఆయిల్ కాదు, ఫ్రెష్గా ఉండే ఆయిల్ తీసుకుంటే బాగా ఉంటుంది। జాఫర్ జాపత్రి ఒక స్పూన్ దంచి ఒక స్పూన్ తీసుకోవాలి। పెద్ద యాలక్కుల పొడి రఫ్గా దంచి తీసుకోవాలి। చిన్న యాలక్కుల పొడి ఒక స్పూన్। బాదాంని కట్ చేసి తీసుకోవాలి। గోడంబిని కూడా ఇలా కట్ చేసి తీసుకోవాలి। గోడంబి బాదం మనకి టేస్ట్ అనుసారంగా ఎంత కావాలంతా తీసుకోవాలి। ఇప్పుడు మొదట చక్కెర పాకం తయారు చేస్తాము। చక్కెర పాకం చల్లారవ్వాలి, అందుకోసం ఒక పాత్రలో చక్కెర వేయాలి। ఇందులోనే 1/4 గ్లాస్ అంత నీళ్లు వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని వేడి చేయాలి। చూడండి, ఉడుకుతూ ఉంది। ఇప్పుడు పాకాన్ని చూస్తాం ఎలా తయారు చేయాలని। పాకం చల్లారిన తర్వాత తేనెలాగా ఉండాలి, చూడండి। ఇలా ఇప్పుడు ఈ కండిషన్ లో చల్లారిన తర్వాత ఇలా ఉండాలి, చూడండి। ఇలా పాకం తయారు చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి। ప్లేట్ మూసి చల్లారనివ్వాలి। ఒక రోజు ముందు చేసుకుంటే కూడా బాగా ఉంటుంది। ఇప్పుడు ఒక బాండ్లీలో శనగపిండిని వేస్తూ ఉన్నాను। ఆయిల్ వేస్తూ ఉన్నాను। చూడండి, చల్లారిన తర్వాత తేనెలాగా కనిపిస్తుంది కదా। ఇప్పుడు ఒక పాత్రలో పాలు వేస్తూ ఉన్నాను। ఒకవైపు పాలని వేడి చేస్తూ ఉండాలి। చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా కలయపెట్టాలి। చూడండి, ఈ విధంగా ఉంటలుగా ఉండకూడదు, బాగా మిక్స్ చేయాలి। చెయ్యి వదిలేసేయకూడదు, కలిపెడుతూనే ఉండాలి, ఇలా తిప్పుతూనే ఉండాలి। మైసూర్ పాక్లో మనం ఆయిల్ వేసుకుంటాం, కానీ ఇందులో పాలు వేస్తాము। చూడండి, ఈ కండిషన్లో పాలు వేసుకోవాలి। ఒక గెరిటంతా పాలు వేయాలి। పాలు వేస్తూ ఉంటే అది పొంగుతుంది కాబట్టి చూసుకొని కలపెడుతూ ఉండాలి। మీడియం ఫ్లేమ్లో దీన్ని చేసుకోవాలి, చూడండి। కొద్దిగా చల్లారిన తర్వాత, కొద్దిగా తేలికగా అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ టైం పాలు వేస్తూ ఉన్నాను। ఒక్కొక్క గెరిట పాలు వేయడంతో వేస్తూ ఉంటే బాగా సరిపోతుంది। చూడండి ఏ విధంగా ఇది పొంగుతూ ఉంది కదా। కంటిన్యూగా దీన్ని కలపెడుతూనే ఉండాలి, ఇలా చూడండి, ఇలా చూడండి। హల్వా లాగా తయారు చేయాలి కదా। పాలు వేసిన వెంటనే ఇలా గట్టిపడుతూ ఉంటుంది। చూడండి, ఇలా
ఇప్పుడు మరలా పాలు వేస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ పాలు వేస్తూ ఉన్నాను. కంటిన్యూస్గా ఇలా కలపెడుతూనే ఉండాలి. ఎంత బాగా ఇలా గట్టిగా అవుతుంది. ఏదైతే ఇంకా మిగిలి ఉందో పాలు దాన్ని కూడా ఫైనలీ లాస్ట్లో వేస్తూ ఉన్నాను. ఈ విధంగా చూడండి ఇలా అవుతుంది గట్టిగా. ఇలా కలబెడుతూనే ఉండాలి. బాదాం కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయాలి. నలభై ఐదు నిమిషాలు పడుతుంది తయారు చేసేదానికి. ఇప్పుడు పాలు బాగా కలిసిపోతుంది దాంట్లో, అప్పుడు తేలికగా అయిపోతుంది. చూడండి ఆయిల్ వదులుతూ ఉంది. ఇంకా కొంచెం కలర్ వచ్చేది ఉంది. బాదాం కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి ఎంత బాగా ఆయిల్ వదులుతూ ఉంది. చూడండి బాదాం కలర్ వచ్చింది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తాము. బాదాం, గోడంబి, యాలక్కీల పొడి, పెద్ద యాలక్కీల పొడి, చిన్న యాలక్కీల పొడి, జాఫర్ జాపత్రి, ఇవన్నీ వేసి బాగా కలయపెట్టాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే ఫ్రై అవుతుంది. బాగా సువాసన ఉంటుంది. చూడండి కలర్ ఎంత సుందరంగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసి ఏది మనము పాకం చేసి చల్లార్చినాము దాన్ని ఇందులో వేసి కలయబెట్టాలి. చూడండి తేనెలాగా ఉంది కదా. చూడండి ఎంత బాగా సుందరంగా కలర్ వస్తుంది. పాకం వేసిన వెంటనే ఇంకా కలర్ బాగా కనిపిస్తూ ఉంది. ఎంతగా షైనింగ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని ఒక ట్రేలో వేసుకోవాలి. ఒక ట్రేలో వేస్తూ ఉన్నాను. రెండు గంటల సేపు దీన్ని చల్లారనివ్వాలి. అలా వదిలేస్తే తన ఆకారం అనుసారంగా వస్తుంది. ఏ ట్రేలో తీసుకోవాలి ఆ ట్రేలో మనం వేసుకోవాలి. దీన్ని గార్నిష్ చేస్తూ ఉన్నాను డ్రై ఫ్రూట్స్తో. ఏది మిగిలిపోయిందో డ్రై ఫ్రూట్స్తో. రెండు గంటల సేపు చల్లారనివ్వాలి. దీన్ని మళ్ళా కట్ చేసి తీసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. చూడండి ఎంత సుందరమైన
మోహన్త ఆల్రెడీ అయిపోయింది. చూడండి మోహన్త ఆల్రెడీ.